కరీంనగర్లో దారుణం జరిగింది, తమ అనుమతి లేకుండా అబార్షన్ జరిగిందని చెప్పి దాడి జరిగింది. ఏం జరిగింది? అబార్షన్ కాలేదు, మా అత్త మామలు నన్ను ఇట్లా కొట్టి ఇట్లా రోజు కొట్టేసరికి నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఏంటి అని చెప్పేసి స్టమక్ పెయిన్ అని చెప్పేసి వస్తే అబార్షన్ చేయించుకుంటుందని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టింది. అబార్షన్ చేసుకోలేదు, అబార్షన్ రాలేదు. అయితే మే మే మీ భర్త ఎక్కడ ఉన్నాడు? నా భర్త మూడోసారి వెళ్ళిపోయాడు అమ్మాయితోని. మూడు సార్లు తీసుకొచ్చిన నేను, నాకు వద్దు ఈ అమ్మాయి, నేను అమ్మాయితో వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ప్రాపర్టీ అంతా నేను ఏం చేసుకోవాలి? ఉన్న ప్రాపర్టీ అంతా నా మీద. మీదే ఊరు, అత్తగారే ఊరు, మీ భర్త? మా అత్తగారు వాళ్ళది, మాది మెయిన్ వాళ్ళమే, బంజర్పల్లి మాది, ధర్మారం. నా పేరు స్వాతి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏమో తెలుసా? వాళ్ళకి తెలుసు అడ్రస్, తెలుసు వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు. పేరెంట్స్ పంపించారు, ఇట్లా నన్ను హెరాస్ చేస్తున్నారు. వద్దు, ఏం జరిగిందమ్మా నువ్వు చెప్పు, న్యాయం చేయాలి. ఏం జరిగింది? కాదు రోజు కొట్టుడు నా బిడ్డకు, అయితే నేను తీసుకొచ్చాను. భర్త లేడు, మరి ఎందుకు కొట్టుడు? బీడింగ్ అయింది, నేను తీసుకొచ్చిన సార్, అంతే. నేను చేయలే అనుకోలేదు సార్, కానీ మాకు బీడింగ్ అయితే వచ్చినాం. మరి నా బిడ్డ మంచిగా లేదా సారు? పెళ్లి చేసుకుని ఇంకో పెళ్లి చేయించాడు, నాన్ననే చేయించాడు, పోయి పరారా దాచుకున్నాడు. ఇక మీదే న్యాయం సార్. సో మొత్తం మీద ఒకవైపు కుటుంబ సభ్యుల వర్షన్ ఒక రకంగా ఉంది. పవన్ కళ్యాణ్ అనే తన భర్త ఇప్పటికే ముగ్గురుతో వెళ్ళిపోయినారు. మెయిన్ అయినటువంటి ఆయనను పెళ్లి చేసుకున్న, 7 నెలల గర్భవతిగా ఉన్నా, కేవలం బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి ఆసుపత్రికి వచ్చాను, నా మీద దాడి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అత్తమామలు ఏమంటారో చూద్దాం సార్. మీరు అత్తమామలే కదమ్మా, ఏం పేరు, నీ పేరు, ఏం జరిగింది? సార్ మా బాబు వెళ్ళిపోయింది వాస్తవం సార్, కాదంటలేని దాన్ని. ఎన్నిసార్లు? 3 సార్లు వెళ్ళిపోయింది. ఫస్ట్ సార్ వెళ్ళిపోయింది సార్, పట్టుకొచ్చిన సార్. నేను 2 నెలల ఇంట్లో ఉన్నాడు, 2 నెలలు ఏంటో మళ్ళీ వెళ్ళిపోయాడు. మా కోడలు తీసుకొని పోలీసులు తీసుకొని మొత్తం ఊర్లు తిరుగుతాను సార్ పట్టుకురావాలని తనకి. మా కోడలు కూడా ఎంబడే సార్. ఇప్పుడు పైసలు అన్నీ కూడా మా కోడలు ఫోన్లోనే సార్, నా ఫోన్పే కూడా లేదు సార్. ఫోన్పే మా కోడలు పిల్లల దాంట్లో ఉన్నాయి సార్. మళ్ళీ తిరుగుతున్నా సార్, ఎస్ఐ ధర్మారం ఎస్ఐ కంప్లైంట్ ఉంది సార్. ధర్మారం ఎస్ఐని కూడా కనుక్కోరు సార్. అంతే ఉన్న ఎవరు కంప్లైంట్ చేశారు, ఎప్పుడు చేశారు, ఏమని? ఇప్పుడు మా బాబు తప్పిపోయాడు, ఎవరో అమ్మాయితో ఉన్నాడని కంప్లైంట్ కూడా చేసినాం. ఎస్ఐ గారు కూడా తిరుగుతారు సార్, పోలీసులు కూడా తిరుగుతారు, ఏ ధర్మారం ఎస్ఐ కూడా తిరుగుతారు. ఎస్ఐ కూడా సహకరిస్తా, ఎట్లా తీసుకొస్తా మీ బాబు మీకు అప్ప చెప్తా, ధర్మారం ఎస్ఐ కూడా అన్నారు సార్. అంతటే సార్ మా కోడలు పిల్లలు సార్, మేము బదిలాడినాం, కాలు పట్టినాం. ఉన్న ప్రాపర్టీ అంతా నీ పేరు మీద రాసిస్తా. ఇల్లు జాగా నాకు దగ్గర 1 కోటి రూపాయలు ఆస్తి ఉంది సార్, నాకు ఒక్కడే కొడుకు సార్. ఉన్న ప్రాపర్టీ అంతా నీ పేరు మీద రాసేస్తా, ఇల్లు నేను బయటకు వస్తా, 2 రేకులు వేసుకొని నేను బతికేస్తా. వాళ్ళు ఏమంటుండే, నా భర్తనే లేడు, నాకు ఆస్తిని నేనేం చేసుకోవాలి, నేను బ్లీడింగ్ అయితే వచ్చిన వర్షన్ కాదంటారు. బ్లీడింగ్ కాదు సార్, మొన్న ధర్మారం హాస్పిటల్ సూర్య హాస్పిటల్ తీసుకుపోయింది సార్. కిలానర బాబు ఉన్నాడు, బాబుకి ఏ ప్రాబ్లం లేదు. గోళీ రాసిచ్చారు సార్, సూది రాసిచ్చారు, గోళీ రాసిస్తారు. ఆ సూది వేపించుకోలేదు సార్, ఆ గోళీలు కూడా తీసుకోలేదు సార్. అక్కడ నుంచి వాళ్ళ అమ్మగారు ఇంటికి ఫరారై నిన్న వచ్చి కర్మారలో పడ్డారు సార్. నిన్నండి అన్ని హాస్పిటల్లో తిరుగుతున్నాం సార్. తిరిగి ఈ హాస్పిటల్లో దొరికింది సార్. ఇప్పుడు ఆపరేషన్కు మీకు చెప్పలే, చేయలేదు. మాకు ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు, ఏం చేయలేదు సార్. మాకు ఏం కూడా తెలియదు. ఈ పక్క పంట ఇల్లు చెప్తే సార్, నిన్న నుంచి కర్మారలు గాలిస్తున్నాం సార్. మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది, ఎందుకు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఆమె దాడి చేసి అరా చేస్తున్నారని చెప్తున్నా, ఆమె ఎప్పుడు కొడుతున్నారు అంటున్నది నిజమా? నేను కొట్టలే సారు, నేను మా తమ్ముని బిడ్డని సారు. అయితే ఏం చేసినామంటే పెళ్లి చేసుకున్నాం, అందరూ ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాం. అద్దు బిడ్డ నాకు ఉన్న ఆస్తి, 7 నెలల బాబు ఉన్నాడు కదా కడుపులా, కిలానర ఉన్నది కదా, శనివారం నాడు చూపించుకున్నాం కదా, అత్త అత్తాడు, నువ్వు తిరుగుతున్నాం, నేను తిరుగుతున్నా, ఎస్ఐ తిరుగుతుండ్రు, అందరు తిరుగుతున్నాను. లోపల పోలీసులో కేసే ఉంది, నువ్వు ఉన్న ఆస్తి మొత్తం రాసిస్తా బిడ్డ, నువ్వు అభాసం చేయించుకోకు అని కళ్ళల్లో పడ్డా సార్. ఇంటికాడనే కళ్ళల్లో పడ్డా, ఎల్లల్లో పడ్డా, మొన్ననే కొబ్బరి బొండలు తగ్గించాను. నా పేరు అమ్మి బాయ్ సార్, స్వాతి సార్, ఆ ఊరే సారు, అక్కడనే లోకన్నే సారు. ఏం కావాలనుకుంటారు? చేయించుకున్నదా నా మనమోడు, నాకు కావాలి, చేయించుకున్నది సార్, చేయించుకున్నా సార్. నిన్న వచ్చింది సార్, అది నిన్న వచ్చింది సార్, అది అభ్యాసం చేయించుకున్నది. మా బాబా నా అమ్మాయి అన్న మాకు కావాలి, మేము చదువుకుంటాం. మరి కాదు, ఒక ముచ్చట మేము అభ్యాసం చేయించుకుంటున్నా, మరి మీరు ఒప్పుకుంటారా లేదా అని కూడా మాకు చెప్పాలి కదా సారు. చెప్తే మేము ఏం చేస్తున్నాం, తీయించుకో లేకుండా తీయించుకోకు, మా బాబుకు మాకు అప్పచెప్పి తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో అని అందం కదా సార్. మేము ఒక అన్యాయంగా ఒక అభ్యాసం చేసుకుని ఒక అమ్మాయిని పాపాన్ని చంపించారు సార్.
మీరేమో అబార్షన్ అయింది అంటున్నారా ఆమెనేమో కాలే అంటుంది సార్ అబార్షన్ నిన్న వచ్చింది సార్ ఆమె నిన్న వచ్చింది నాకు తెలియదు నైట్ తెలిసింది ఈ కర్మారలే నైట్ మన బస్ స్టాండ్ లో పండుకున్నాం సార్ పొద్దున దాకా తిరుగుతున్నాం ఇప్పుడు ఆ కూడలే టిఫిన్ కూడా చేసుకోలేదు సార్ ఓకే ప్రస్తుతం మనం చూస్తున్నాము కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం బంజర్పల్లికి చెందినటువంటి ఒక కుటుంబం मेन पिने क्रम स्वाति पवन कल्याण विवाहमें दा तो कुछ रोज बागा जंट तरवा भार्य की गर्भवती तरह बैठक रूम मूर्स वेरे अम्मा तो पैस्थिंद अच्छे क्रम में मैं चूस्ना आस्पत्रि की असल अनुमति डॉक्टर राधा अबारशन अवकाश ट्रीटमेंट इच्छे अवकाश डॉक्टर एमंटो असल पुलिस रंग में दिगार ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మ అబార్షన్ అయిందా వాళ్ళేమో అబార్షన్ అయిందంటున్నారు అబార్షన్ మీరు చేసే అవకాశం ఉందా అథారిటీ ఉందా మీకు గతంలో సైతం ఈ ఆసుపత్రి సీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది వినండి ఆమె వాళ్ళ హస్బెండ్ కొట్టడం ఏదో కారణం వల్ల బ్లీడింగ్ తోనొచ్చారండి నేను గ్లూకోస్ పెట్టి ఇప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అయ్యింది బేబీ బాగుంది స్కానింగ్ చేస్తేతే మీకు తెలుస్తది బేబీ కడుపులో ఉంది నాకు సంబంధం లేదు అబార్షన్ కోసం రాలేదు వాళ్ళు మొత్తమీద కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది తమ అనుమతి లేకుండా అబార్షన్ ఎలా చేస్తారని చెప్పి డాక్టర్ మీద అటాక్ చేసిన పరిస్థితి ఉంది అయితే మేము అబార్షన్ చేయలేదు తల్లి బిడ్డ క్షేమం అని చెప్పేసి మరోమారు డాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద నిజ నిర్ధారణ జరగాల్సిన పరిస్థితి ఉంది పోలీసులు సైతం రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది దీంతో విచారణ జరుపుతారు డిఎంహెచ్ఓ ఇతర అధికారులు కూడా విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి ముకరంపూర్లో ఉంది ఇది స్వాత్ శ్రీ సాయి క్లినిక్ అనేటువంటి ఆసుపత్రి ఈ ఆసుపత్రికి సంబంధించి గతంలో సైతం ఒకసారి సీజ్ అయినటువంటి పరిస్థితి అందరికీ విదితమే।